ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కిందన రోడ్లు వేస్తున్నారు. అట్లాగే ఈ పల్లె పండగ అనేటటువంటిది అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ లేకపోతే వీటితో దాంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా యాడ్ చేస్తే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అది చేయడం కూడా అవసరం. గ్రామీణ ప్రాంతాలు బాగు చేస్తున్నాయి. ఇక్కడ ఎవరి ఫోటోలు పెడుతున్నారో అక్కడ, ఇదంతా ఫ్లెక్సీల రోజులు కదా, ప్రచారపు రోజులు కదా. చంద్రబాబు గారి ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో గుడ్, మోడీ ఫోటో ఉంటుందా ఉండదా, ఎక్కడా కనబడట్లేదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఫోకస్ చేస్తుంది. ఇంతకీ అసలు ఈ ఫీలింగ్ ఎవరికి ఉండాలా? ఒక మంత్రి, ఒక కేంద్ర మంత్రి, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఉన్న భారతీయ జనతా పార్టీకి ఉండాలి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతం చూసుకుంటున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు చూడాలి, ప్రతి చోట మోడీ ఫోటో ఉండాలి, కేంద్రం ఇచ్చే డబ్బులు ప్రతి చోట మోడీ ఫోటో ఉండాలని ఎవరు అడగాల? స్వయంగా చిన్నమ్మ అడగాలి. అడగకపోతే ఎవడు పట్టించుకోడు. అందులో కేంద్రం వాటా ఉందని ఎవరికి తెలియదు. ఇది ఆలోచించుకోవాల్సింది.